తన ప్రాణాలకు ముప్పుందని ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని కోరారని ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ సెక్రటరీని కూడా కలుస్తారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ప్రవర్తించేలా దాడులకు తెగబడేలా కుట్రలు చేస్తున్నారని అన్నారు. తనపై విజయసాయి రెడ్డి కక్ష కట్టారని చెప్పారు. ఢిల్లీ మీడియాతో ఆయన మాట్లాడుతూ విజయసాయిపై నిప్పులు చెరిగారు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, నేను ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను, క్రమశిక్షణ కలిగిన ఎంపీని. మీరు పత్రికల్లో నాపై ఎన్ని దొంగరాతలు రాయించినా ఆ దొంగరాతలను చూసారా చూసారా అంటూ పదే పదే చెప్పినా నేను ఏడాడు పార్టీని కాని పార్టీ అధినేత జగన్ ని కాని వ్యతిరేకించలేదు. ఈ విషయాన్ని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన నన్ను శిక్షించాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి అంటూ రఘురామ కృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కలిసి అవకాశం దొరుకుతుందని నేనైతే అనుకోట్లా. ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడే సరే నేను రిక్వెస్ట్ చేసినందువల్ల, ప్రజల ఎమ్మెల్యేలు అందరూ రిక్వెస్ట్ చేసినందువల్ల రోజుకో 10 మందిని కలుస్తున్నారని చెప్పి మీడియాలో చూశాను. ఎందుకంటే 151 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 29 మంది ఎంపీలు, వీళ్ళు ఎంతమంది టైము మళ్ళీ మళ్ళీ అడుగుతారో తెలీదు. అందులో నాకు ఎప్పుడు నా కోటా ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు. నా రిక్వెస్ట్ అయితే ఉంది, ఒకవేళ ముఖ్యమంత్రి గారు సోమవారం నాడే నాకు అపాయింట్మెంట్ ఇస్తే అత్యంత సంతోషం, ఆయన ప్రత్యక్షంగా కలిసిస్తాను. ఇవ్వకపోతే ఇబ్బంది లేదు, ఆయనకి మెయిల్ అడ్రస్కి నేను పంపించేస్తాను. పంపించిన పిదప ఇదిగో మీరు ఎలాగే పట్టుకుని తినేస్తే మీకు కూడా చెప్తా. ఏం తెలుసా, మీ టీవీ 9 రజనీకాంత్కి మొత్తం తెలుసు, కనుక్కోమను. అసలు మొత్తం మా పార్టీ అధ్యక్షుల తరఫున కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. మొన్న టీవీలో అదే చెప్పా, ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో ఆయన అడుగు, గ్యాప్ ఎందుకు క్రియేట్ చేశాడో ఆయన అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు. ఏముంటాయి వివరాలు, నువ్వు టీవీలో చూసుంటావు నా దిష్టి బొమ్మలు ఎలా తగలెట్టారో, అప్పుడు ఏం మాట్లాడారో, నీది టీవీ ఛానలే కదా తెలిసే ఉంటుంది. నేల మీద నా ఫ్లెక్సీ వేశారు, ఫ్లెక్సీ మీద ఏం పోసారో చూశారు, పోసినప్పుడు ఏం మాట్లాడారో చూశారు. స్త్రీలు కూడా వచ్చేసారు, స్త్రీలు కూడా ఫ్లెక్సీల మీద నడిచేశారు. అవునా, కరోనా ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగో వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్తే కరోనా కేసు పెడతారు ఇప్పుడు నా మీద. అక్కడ 100 మంది గుమ్ముకున్నా కరోనా కేసు లేదు, కానీ నేను వెళ్ళినప్పుడు 5 పెట్టేస్తారు. అంచేది అటువంటి పిచ్చి పిచ్చి రిస్కులు నేను తీసుకోదలుచుకోవాలా. కరోనా రెస్ట్రిక్షన్స్ తీసివేసిన తర్వాతే నేను నియోజకవర్గానికి వెళ్తాను.